నమస్కారం వెండితెర శతదినోత్సవ ప్రతిక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం వెండితెర శతదినోత్సవం అంటే ఏమిటి ఏమిటి కొత్తగా ఉంది ఈ టైటిల్ అని అనుకుంటున్నారా ఏమీ లేదండి మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 రోజులు పూర్తి చేసుకున్న సినిమాల తాలూక విశేషాలను ఒక్కసారి రీవైండ్ చేసుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇవాల్టి స్పెషల్ షోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం లెట్స్ బిగిన్ ద షో వీలైతే ప్రేమిద్దాం మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంటూ మిర్చి సినిమాలో పుట్టిన ఊరికి ఏదైనా చేయాలి లేదంటే లావ్ అయిపోతాం అంటూ శ్రీమంతుడి సినిమాలో మెసేజ్తో కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి హిట్స్ను తన ఖాతాలో వేసుకున్నాడు డైరెక్టర్ కొరటాల శివ శ్రీమంతుడి సినిమా తరువాత డైరెక్టర్ కొరటాల శివ 2016లో ఎన్టీఆర్తో కలిసి యాక్షన్ డ్రామాగా జనతా గ్యారేజ్ సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ సాంగ్స్ ఎన్టీఆర్ యాక్టింగ్ సాంగ్స్ సెంటిమెంట్ సీన్స్ మోహన్ లాల్ యాక్టింగ్ సమంత గ్లామర్ ఫైట్స్ ఇలా అన్నింటితో ఆడియన్స్ను బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది వరుస హిట్స్ నుంచి మంచి ఫామ్లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పటికే 2 బ్లాక్ బాస్టర్స్ అందించి హ్యాట్రిక్ రేసులో ఉన్న కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన సినిమా జనతా గ్యారేజ్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్స్ టీజర్స్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినీ పరిశ్రమలో బాగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన సినిమా ఇది యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కించిన ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలను ఉన్నాయి అయితే ఇక ఆ అంచనాల నడుమే భారీ ఎత్తున నేడు ఆడియన్స్ ముందుకొచ్చిన సినిమా ఆడియన్స్ అందరి అంచనాలను అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఎన్టీఆర్ యాక్టింగ్కు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి సినిమా స్టోరీ విషయానికి వస్తే సత్యం ఆటోమొబైల్ వర్క్స్ పేరింగ్లో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఓ గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్ రిపేర్స్తో పాటు తమ వద్దకు సాయం కోరి వచ్చే వారికి అండగా నిలబడుతూ ఉంటాడు సత్యం ఈ క్రమంలోనే సత్యంపై కక్ష కట్టుకుని ముఖేష్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కు దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు ఆనంద్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచంగా మార్చుకొని బతుకుతూ ఉంటాడు కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబైలో పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కు లీడ్ చేయాల్సి వస్తుంది ఆనంద్ను జనతా గ్యారేజ్ దగ్గరకు చేసిన అంశం ఏంటి సత్యం తన పెద్దనాన్ని అని ఆనంద్ తెలుసుకుంటాడా జనతా గ్యారేజ్ను ఆనంద్ ఏ స్థాయికి తీసుకువెళ్తాడు అన్నది ఈ సినిమా స్టోరీ మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న 2 బలమైన పాత్రలు వాటి చుట్టూ ఉన్న ఎమోషన్ అని చెప్పుకోవాలి ముఖ్యంగా మనుషులు బాగుండాలని కోరుకునే సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది జనతా గ్యారేజ్ అన్న ఒక్క పేరుని ఎంతోమందికి శక్తిగా మార్చి సత్యం ఓ ప్యారలల్ సొసైటీ నడపడం అన్న దానిలో అదిరిపోయే హీరోయిజం ఉంది దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పవచ్చు యంగ్ టైగర్
తారాశేఖర్ ఎన్టీఆర్ తన నటనా స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీలో, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు ఓ స్థాయిని తీసుకువచ్చాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ను తెలుగు తెరపై చూడాలన్నది ఓ అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మోహన్ లాల్ నటనకు ఎక్కడా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రే బాగా నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాల్లో మేజర్ హైలైట్ అని చెప్పాలి. జయహో జనతా అంటూ ఈ సమయంలో వచ్చే మాంటేజ్ సాంగ్ చాలా బాగుంటుంది. ఇక పక్కా లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. ముందుగా దర్శకుడు కొరటాల శివ గురించి చెప్పుకుంటే, రెండు మంచి పాత్రలతో కథ చెప్పాలని ప్రయత్నించిన శివ అసలు కథని మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించేలా రాయలేకపోయారు. అయితే కమర్షియల్ సినిమా ఫార్మాట్లో దాన్ని మలుచుకొని ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాను అందించడంలో పర్వాలేదనిపించుకున్నాడు. జనతా గ్యారేజ్ నేపథ్యాన్ని సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాలను చాలా బాగా డీల్ చేశారు అని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. సినిమాటోగ్రఫీ టెక్నికల్గా ఈ సినిమాకు ఓ స్థాయి తీసుకొచ్చింది. లైటింగ్, ఫ్రేమింగ్, షార్ట్ మేకింగ్ అన్నీ పద్ధతిగా ఉండి సినిమాకు అందాన్ని తెచ్చిపెట్టాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో దేవి మరోసారి తన ప్రతిభ చూపాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా బాగున్నాయని సినిమా విశ్లేషకులు చెబుతున్నాయి. గత 2 సినిమాల్లోనూ ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ పంతాన్ని మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకు కావాల్సిన 2 బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కట్టిబడేసే కథనాలను రాసుకోవడంలో మాత్రం తడబడ్డాడు. అయితే ఎన్టీఆర్, మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాలతో పాటు వచ్చి ఎమోషనల్ సన్నివేశాలు లాంటివి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయని అంశాలు నిలిచాయి. మనుషులను ప్రేమించేవాడు ఒకరైతే భూమి మీద మొక్కలను ప్రేమించేవాడు మరొకరు. వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటున్నది అనేది ఈ సినిమా. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడను. టైటిల్కు తగ్గట్టే సినిమా కూడా ఉంటుంది. గ్యారేజ్ అంటే కార్లు, బైక్లు రిపేర్లు మాత్రమే కాకుండా మనుషులను కూడా రిపేర్లు చేస్తూ ఉంటారు. సినిమా మొదటి భాగం 3 పాటలు, 4 ఫైట్ సీన్లు, ఇంకా అనేక కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ అయ్యి ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక 2 భాగానికి వచ్చేసరికి కథ మొదలవుతుంది. ఎన్టీఆర్ వచ్చి జనతా గ్యారేజ్లో జాయిన్ అయ్యే సన్నివేశాలు భలే హైలైట్గా ఉంటాయి. క్లైమాక్స్ ముందు ఎన్టీఆర్ మోహన్ లాల్తో మాట్లాడే డైలాగ్స్కు ఆడియన్స్ దగ్గర నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. జనతా గ్యారేజ్ తప్పు చేసింది కొడుకని తెలిసినా వదిలిపెట్టదు అంటూ మోహన్ లాల్ క్లైమాక్స్లో చెప్పే సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. దేవి
కృష్ణ ప్రసాద్ మ్యూజిక్ ఒక ఎత్తు. పాటలన్నీ వినడానికి చూడడానికి చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా నీ సెలవడిగి నీ కదిలేళ్తున్నా అనే పాట ఆడియన్స్ ను కంటతడి పెట్టించడం ఖాయం. నేపథ్య సంగీతం ప్రతి సీన్ ను ఎలివేట్ చేసే విధంగా ఉంటుంది. తీరు ఫోటోగ్రఫీ సినిమాకు అసెట్. ప్రతి లొకేషన్ అందంగా చూపించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మోహన్ లాల్ ఎన్టీఆర్ల నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇద్దరు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కొరటాల శివ ఎన్టీఆర్ ను చాలా స్టైలిష్ గా చూపించాడు. అప్పటి వరకు కాలేజ్ స్టూడెంట్ లా కనిపించే తారక్ ను సెకండ్ హాఫ్ లో రఫ్ గా చూపించి ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నారు. గతంలో ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాల మీద దృష్టి పెట్టిన ఎన్టీఆర్ ఇటీవల కాస్త రూట్ మారుస్తున్నాడు. నానకు ప్రేమతో సినిమాలో కొత్తగా కనిపించి జూనియర్ ఈ సినిమాలో కూడా న్యూ స్టైల్లో కనిపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా భారీ డైలాగులు లాంటివి లేకుండా సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఇప్పటికీ మనమంతా సినిమాతో తెలుగు ఆడియన్స్కు పరిచయం అయిన మోహన్ లాల్ తన అద్భుతమైన నటనతో ఆడియన్స్కు బాగా ఆకట్టుకుని ఇండస్ట్రీ హిట్ని అందుకున్నారు. జనతా గ్యారేజ్ పై ఏ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మిర్చి శ్రీమంతుడు చిత్రాలతో వరుసగా రెండు భారీ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుడు ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోతో కలిసినప్పుడు ఆకలేకలో వచ్చే సినిమా సంచలనానికి తగ్గే సమస్య లేదని ఫిక్స్ అయిపోయారు. ఎన్టీఆర్కి తోడు మోహన్ లాల్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు ఉండడం ట్రైలర్ లాంచ్కి ప్రామిసింగ్గా అనిపించడంతో జనతా గ్యారేజ్ తప్పక చూడాల్సిందే అని సినీ ప్రియులు నిర్ణయించుకున్నారు. ఫైనల్గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్ను బాగా ఆకట్టుకొని బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇవాళ వెండితెర శతదినోత్సవం స్పెషల్ షోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.